హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద 64 Hours. 5వ తారీఖు మీ పుట్టినరోజా? అయితే మీ గ్రహాధిపతి బుధుడు. ఏ కార్యానికైనా సరే మంచి జరగాలి అనుకుంటే, విజయం సాధించాలి అనుకుంటే, మీరు శుక్రవారం పూట పెసర దానం చేస్తే ఆ కార్యం విజయవంతం అవుతుంది, సంపద కలుగుతుంది. శనివారం నాడు మీరే కార్యం ప్రారంభించినా తిరుగుండదండి. ఏదన్నా కార్యం అనుకున్నప్పుడు, ఒక ముఖ్యమైన పని కోసం వెళ్తున్నప్పుడు ఒకే రంగు దుస్తులు కాకుండా మిశ్రమ దుస్తులు, అంటే అనేక రంగులు, అంటే బ్లాకు, వైటు, వైటు రెడ్డు, ఇట్లా మీ శరీర తత్వాన్ని బట్టి, మీ రూపాన్ని బట్టి మీకు ఏది నప్పుద్దో ఆ రకంగా మిశ్రమ రంగుల దుస్తులు ధరించడం వల్ల విజయ అవకాశాలు ఎక్కువగా మిమ్మల్ని వరిస్తాయి. శనివారం రోజున ప్రారంభించే ఏ కార్యానికైనా సరే మీ చుట్టూ ఉన్న వాళ్ళ మద్దతు, అంటే బంధుమిత్రులు, హితులు అందరూ కూడా మద్దతు పలుకుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు కొత్త విషయాన్ని, కొత్త పనిని శనివారం నాడు ప్రారంభించండి. శనివారం నాడు ప్రారంభించే ఆ కార్యాన్ని మంచి చెడ్డలు అన్నీ బేరీజు వేసుకొని ఖచ్చితంగా నిర్ధారణకు వచ్చి మాత్రమే చెయ్యండి. అలాగే మీరు అనేక ప్రదేశాలను చూడటానికి ఇష్టపడతారు, అంటే టూరిజం అంటే బాగా ఇష్టం. అది కూడా ఏంటంటే ఎక్కువ మందితోటి, అంటే బంధుమిత్రులతోటి, మీ హితులతోటి, మీకు ఇష్టమైన వాళ్ళతో వెళ్ళటానికి బాగా ఇష్టపడతారు. అలాగే ఎక్కువగా మీరు సాహసం చేయడానికి ఇష్టపడే ప్రదేశాలు, అంటే కొండ ప్రాంతాలు ఎక్కువ ఇష్టపడతారు. అయితే మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో నేను నెంబర్ 1 ఉండాలని చెప్పి అనుక్షణము కష్టపడుతుంటారు, ఆలోచిస్తుంటారు. ఆ తత్వం వల్ల ఖచ్చితంగా మీరు ఆ స్థానాన్ని అందుకుంటారు. మీలో సాహసోపేత నిర్ణయాలు చాలా ప్లస్ పాయింట్స్ అండి, చాలా చాలా ప్లస్ పాయింట్స్. దూకుడుగా వెళ్ళే తత్వం, ఆ దూకుడుగా వెళ్ళే తత్వం వల్ల మాత్రమే ఒక్కొక్కసారి తాత్కాలికంగా నష్టం జరిగినా, ఎక్కువ సార్లు ఆ సాహసోపేత నిర్ణయాలు తీసుకోవటం వల్ల మాత్రమే మీకు ఖచ్చితమైన అద్భుతమైన విజయం కలుగుతుంది. మీరు ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించే తత్వం అండి మీది. దేన్ని ఓ పట్టాన నమ్మరు, నమ్మితే మాత్రం పూర్తిగా నమ్ముతారు. ఇక అవతల వాళ్ళు మీకు ద్రోహం చేసినా, అన్యాయం చేసినా, ఏం చేసినా మీకు తెలియడానికి సంవత్సరాలు పడుతుంది, అదొక పెద్ద మైనస్. నమ్మండి, ఎవరిని నమ్మాలో ఆ విషయం మీరు తెలుసుకుంటే, ఆ విషయం మీరు అర్థం చేసుకుంటే, ఆలోచిస్తే జీవితంలో మీకు తిరుగుండదు. అలాగే వీళ్ళు తాను పైకి వస్తూ తన పక్కన ఉన్న వాళ్ళని, తను నమ్మిన వాళ్ళని కూడా పైకి తేవాలని ప్రయత్నిస్తుంటారు. దానివల్లే ఒక్కొక్కసారి అసమర్థుల్ని, పెదవుల్ని, ఇలాంటి వాళ్ళని నమ్మటం వల్ల నష్టపోతారు, బాధపడతారు. జీవితంలో ఎవరికి ఏమి చేయకూడదు అనుకుంటారు, కానీ మళ్ళీ మామూలే, మళ్ళీ చేస్తానే ఉంటారు. వీళ్ళ మనస్తత్వం అలాంటిదన్నమాట. 10 మంది మోసం చేసినా 90 మందికి మళ్ళీ ఏదైనా చేద్దామనే తత్వం అండి. మీలో ప్రధానమైన మైనస్ ఏంటంటే రొటీన్గా చేసే వర్క్స్ గురించి ఎప్పుడు అసహనం చెందుతుంటారు. రొటీన్ అనేది చాలామందికి కామన్, లైఫ్లో ప్రతి వాళ్ళకి కామన్. కాబట్టి ఆ విషయాన్ని మీరు ఎక్కువ పట్టించుకోకుండా, అదొక పనిలాగా, అదొక రొటీన్ లాగా ఆలోచించకుండా, ప్రతిసారి కూడా కొత్తగా వినూత్నంగా ఏదైనా విషయం ఆలోచిస్తూ ఇలాంటివన్నీ చేసుకుంటూ ముందుకెళ్తే ఆ రొటీన్ అనే ఫీలింగ్ మీ మనసులోంచి పోతుంది. మీరండి ఎప్పుడూ కూడా తప్పదు అనుకుంటే ఇంత పెద్ద రిస్క్ అయినా తీసుకుంటారండి, అలా తీసుకున్నప్పుడు ఖచ్చితమైన విజయాన్ని సాధిస్తారు. విన్నారు కదా 5వ తారీఖు పుట్టినరోజు వాళ్ళ గురించి? అలాగే మీ పుట్టినరోజు వీడియో గురించి ఇంకా చేయకపోయి ఉంటే, ఇంకా రాకపోయి ఉంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి, నేను సాధ్యమైనంత త్వరగా చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే సబ్స్క్రైబ్ అనే బటన్ ఇంకా ఎర్రగా ఉంటే మీరు చేయలేదని, వెంటనే చెయ్యండి. అలాగే పక్కన గంట వస్తుంది, దాన్ని కూడా ప్రెస్, వెంటనే నేను చేసే వీడియో మీకు వచ్చేస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ బంధుమిత్రులకి ఈ కార్యక్రమం గురించి, ఈ డేట్ ఆఫ్ బర్త్ల గురించి తెలియచేయండి. థ్యాంక్ యూ.